వెల్కమ్ అవర్ ఛానల్ జాబ్ గురించి టెన్షన్ వద్దు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం చేసుకోవచ్చు నెలకు లక్ష వరకు ఆదాయం సొంత ఊళ్ళో ఉంటూనే ఈ వ్యాపారం చేయొచ్చు నెల నెల ఆదాయం వస్తుంది అవసరమైతే ప్రతిరోజు డబ్బు సంపాదించుకోవచ్చు అదే లేయర్ కోళ్ల పెంపకం లేయర్ చికెన్ ఫార్మింగ్ లేయర్ కోళ్లను పెంచాలంటే ముందు షెడ్ కావాలి దానికి బాగా ఖర్చవుతుంది అయితే ఇప్పుడిప్పుడే వ్యాపారం ప్రారంభించేవారు భారీగా కాకుండా చిన్న షెడ్ నిర్మించుకోవాలి తద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు అంటే పదిహేను వందల కోల్డ్ షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు కోల్డ్ పెంపకానికి షెడ్ ఇతరత్ర సామాగ్రి కావాలి అందుకు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చవుతుంది షెడ్లతో పాటు సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకున్న తరువాత లేయర్ కోడి పిల్లలు కొనుగోలు చేయాలి ఒక్కో కోడి పిల్లకు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు ఖర్చవుతుంది కోళ్ళ కోసం యాభై వేలు కేటాయిస్తే చాలు దీంతో పాటు కోళ్లకు దానాతో పాటు మందుల కోసం ఇంకొంత డబ్బు అవసరమవుతుంది మొత్తంగా ఎనిమిది లక్షలతో ఈ వ్యాపారం చేసుకోవచ్చు పదిహేను వందల కోళ్ల లక్ష్యంతో వ్యాపారం ప్రారంభించాలంటే పది శాతం ఎక్కువ కొనుగోలు చేయాలి మార్టిలిటీ వచ్చిన ఇబ్బంది ఉండదు వీటిని ఇరవై వారాల పాటు పెంచితే అప్పుడు గుడ్లు పెట్టే స్థాయికి కోళ్లు ఎదుగుతాయి ఇరవై వారాల వరకు మేత ఇతర ఖర్చులు కలుపుకుంటే లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుంది పది శాతం ఎక్కువ పిల్లలు కొన్నారు కాబట్టి ఒకవేళ కొన్ని చనిపోయినా పదిహేను వందల వరకు బతుకుతాయి ఆ కోళ్లు సంవత్సరానికి రెండు వందల తొంభై చొప్పున గుడ్లు పెడతాయి అలా ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు గుడ్లు వస్తాయి అందులో కొన్ని గుడ్లు వృధా అయినా నాలుగు లక్షల వరకు మిగులుతాయి ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గుడ్డు ఐదు రూపాయలకు లభిస్తుంది వ్యాపారులకు హోల్సేల్గా మూడు రూపాయలు అమ్మినా ఏటా పన్నెండు లక్షలు వస్తాయి ఏ రోజు గుడ్లు ఆ రోజు అమ్ముకుంటూ ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు గుడ్లు పెట్టే దశకు కోల్డ్ వస్తే అప్పుడు చేతి నిండా ఉంటుంది ఆ డబ్బుల నుంచి కొంత మొత్తాన్ని మేత మందులు మెయింటెనెన్స్ ఖర్చులకు కేటాయించవచ్చు షెడ్ ప్రారంభ సమయంలో మాత్రమే ఎనిమిది లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత గుడ్లను అమ్ముకుంటూ రొటేషన్ చేసుకోవచ్చు ఇలా గుడ్లను అమ్ముతూ నెల నెల డెబ్భై వేల వరకు సంపాదించవచ్చు క్రమంగా కోళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతే లక్ష రూపాయల వరకు కూడా రాబడి వస్తుంది పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం కోసం ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి రుణాల్లో దాదాపు ఇరవై ఐదు శాతం సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది